హలో డాక్టర్, పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారితో దంత చిగుర్ల సమస్యలకు లోపాలకు ఆధునిక దంత వైద్యంలో పరిష్కార మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. అడ్వాన్స్డ్ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, దీంట్లో ఏ విషయాలు ఉంటాయి అంటారు? స్మైల్ డిజైనింగ్ అనేది అడ్వాన్స్మెంట్ కి ఇప్పుడు ఎలా అనుకుంటే, పళ్ళల్లో ఉండే ఏ సమస్యనైనా సాల్వ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు సపోజ్ ఇది ఏ సమస్య అయినా కాదు, ఏ ఏజ్ వారికైనా కూడా, ఒక ఏజ్ పరిమితి లిమిట్ అనేది లేకుండా ఏజ్ వారికైనా ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఏ ఏజ్ వారికైనా ఎత్తుపళ్ళు తగ్గించగలుగుతున్నాం. వంకర పళ్ళు ఉన్నాయి, ఏ వయసు వారికన్నా పళ్ళని వరుసలకు తీసుకురాగలుగుతున్నాం. చాలా మంది హ్యాబిట్స్, గుట్కాలు పాన్లు వల్ల పళ్ళు బ్రౌన్ కలర్ లో మారిపోతున్నాయి, వాళ్ళకి పళ్ళు తెల్లగా మెరిపించగలుగుతున్నాం. పుట్టుకతో వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఉండే వాళ్ళకి పళ్ళు పసుపచ్చిగా పుట్టుకతోనే ఉంటాయి, వాళ్ళకి కూడా పళ్ళు తెల్లగా మార్చి అందమైన చిరునవ్వును ఇవ్వగలుగుతున్నాం. యాక్సిడెంట్స్ లో అప్పటికప్పుడు పళ్ళు ఇలా సగం విరిగిపోయి ఆఫీస్ క్లినిక్ వస్తా ఉన్నారు, వాళ్ళకి అప్పటికప్పుడే బిల్డప్ చేసి అట్నుంచి ఆఫీస్ కు పంపించగలుగుతున్నాం. కొంతమంది పళ్ళు ఊడిపోయిన పన్నుతో క్లినిక్ వస్తే మళ్ళీ అదే పన్నును పెట్టగలుగుతున్నాం, లేకపోతే ఇంప్లాంట్ అనే చిన్న టైటానియం స్క్రూని వేసి అప్పటికప్పుడు పన్ను పెట్టి ఒక కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసి ఆఫీస్ కు పంపించగలుగుతున్నాం. సో పలు వరుసలోని కలర్ లో గాని సైజ్ లో గాని షేప్ లో గాని విరిగిపోయినా ముక్కలైపోయినా ఊడిపోయినా ఎత్తున్న వంకరున్న సందులున్న వేటిల్లన్నా సరిచేసి వాళ్ళ ఫేస్ కి లిప్స్ కి తగినట్టు అందమైన చిరునవ్వుని ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. దాన్ని అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్స్ అంటున్నాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది పూర్తిగా అప్రూవ్డ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇవి. ఎవరికి ఇలాంటి సమస్యలున్నా హెసిటేట్ చేయొద్దు, మరింత అందంగా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ప్రతి ఏజ్ లో ఉండే కామన్ కోరిక, అది ఏ ఒక్కరికి పరిమితమై లేదు ఈ రోజుల్లో. అంటే ఆన్ స్క్రీన్ కానీ లేదా హీరోయిన్లు యాంకర్లు వీళ్లే అందంగా ఉండాలి అనే లిమిటేషన్స్ మనం దాటి ప్రతి కామన్ మ్యాన్ అందంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చిన్నపిల్లలు కూడా ఎదుగుతూ ఉంటే 16-17 సంవత్సరాలు 18 సంవత్సరాల్లో పేరెంట్స్ లో చాలా భయాలు ఉంటాయి, ఎత్తు వస్తున్నాయి, వంకర వస్తున్నాయి, సందు వస్తున్నాయి, పెదవులు ఎత్తుగా ఉన్నాయి, ఎముకే ఎత్తు పెరిగిపోతుంది, సరిగా పెరగలేదు. ఈ సమస్యలన్నింటినీ కూడా సరిచేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు 60 సంవత్సరాలు ఉన్న వాళ్లకు కూడా చక్కటి చిరునవ్వుని ఇవ్వచ్చు. దాన్ని అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్ అంటారు. వీటి మీద ఏం డౌట్స్ ఉన్నా, మీరు ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలన్నా, అట్లీస్ట్ వీటి గురించి తెలుసుకోవాలన్నా, వీటి ఫోటోలు చూడాలన్నా కూడా మా నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే మాకు వెబ్సైట్ ఉంది, www.parthadental.com అని, దాన్ని విజిట్ చేసినా కూడా మీరు చక్కగా చూడొచ్చు, మాతో మాట్లాడొచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పనా గారు, ఆధునిక దంత వైద్యంలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయండి, చిగుర్ల సమస్యలను ఎలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకు చేయకుండా ఉంటే మంచిదో వివరాలు తెలియజేస్తే, అండ్ స్మైల్ డిజైనింగ్ దానిలో దాని ఇంపార్టెన్స్, లేజర్స్ గురించి, ఇంప్లాంట్స్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. ఇది వాల్టీ. హలో డాక్టర్, నమస్తే.